కాబట్టి బైబిల్లో ఆచారాలు మూఢనమ్మకాలు లేవు. బైబిల్ ఏం బోధిస్తుంది తెలుసా? 1 తిమోతి 4:6 అవిశ్వాస బోధ నమ్కండి అని చెప్తుంది. తర్వాత 1 కొరింథీ 10:14 విగ్రహారాధనకు మూఢనమ్మకం అని చెప్తుంది. 1 యోహాను 5:21 విగ్రహాల జోలికి పోవద్దు అని చెప్తుంది. ఇది బైబిల్ ఇస్తున్న క్లారిఫికేషన్. కానీ బైబిల్లో ఆచారాలు మూఢనమ్మకాలు సిద్ధాంతాలు ఇవి లేవండి. వాస్తు బైబిల్లో లేదు, చెప్పబడలేదు. వాస్తు సిద్ధాంతాన్ని క్రైస్తవత్వం మరి తర్వాత యూదామతం మహమ్మది మతం కూడా వాస్తుని ఫాలో అవ్వదు. అట్లాగే మరి ఆచారాలు మూఢనమ్మకాలు మనం చూస్తే ఇవి చాలా ఉన్నాయి. నేను ఇందాకనే చెప్పాను, ఆచారాలు మూఢనమ్మకాలు మన భారతదేశంలోనే కాదు, చాలామంది పాటిస్తున్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి, తెలుగు ప్రజలకు చెప్తున్నాను నేను, అది కూడా క్రైస్తవులకు చెప్తున్నాను. క్రైస్తవ బిడ్డలారా, బైబిల్లో ఆచారాలు మూఢనమ్మకాలు లేవు. మన ఇంటి పక్కనోళ్ళు, మన భారతదేశంలో మనతో పాటు తిరిగే వాళ్ళు ఏమీ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఫాలో అవుతారేమో, అవ్వకూడదని చెప్తున్నాము. ఏ మతాన్ని అగౌరవపరచడానికి కానీ, ఏ మనిషి యొక్క మనోభావాలని దెబ్బతిట్టుకు కానీ, ఏ మనిషిని మనోభావాలు, ఏ మతం మనోభావాలని దెబ్బతీసే మాటలు నేను చెప్పట్లేదు. నేను క్రైస్తవులు చెప్పుకుంటున్నాను ఇవన్నీ కూడా. క్రైస్తవ బిడ్డలారా, ఇవన్నీ మీరు చేయకండి అని చెప్తున్నాను. బల్లి ఎదురొస్తే ఇద్దరికి ఎదురొచ్చింది, ఒకరికి నష్టం, ఒకరికి నష్టం జరగలేదు. పిల్లి ఎదురొస్తే ఒకరికి నష్టం జరిగింది, ఒకరికి నష్టం జరగలేదు. మరి ఇవన్నీ మరి ఒక ఎఫెక్ట్, ఇద్దరికి నష్టం అవ్వాలి కదా, ఇద్దరికి ఎఫెక్ట్ అవ్వాలి కదా, ఒక కాజ్. నేను 2-3 సార్లు చెప్పాను ఈ వర్తమానాల్లో, ఒక కాజ్ ఇద్దరికి ఎఫెక్ట్ అవ్వాలి. బల్లి పడింది ఇద్దరి మీద, ఒకళ్ళకి ఎఫెక్ట్ అయింది, ఒకళ్ళకి ఎఫెక్ట్ అవ్వాలి. కాజ్ ఒకటే బల్లే, కానీ ఎఫెక్ట్ అయింది ఒకళ్ళకే, ఇంకోళ్ళకి ఎఫెక్ట్ ఎందుకు అవ్వలేదు? మరి ఆ ఇద్దరికి ఒకటే ఎఫెక్ట్ అవ్వాలి కదా. సైన్స్ దీనికి ఒప్పుకోవట్లేదు, సైన్స్కి ఇది ట్యాలీ అవ్వట్లేదు. వాసు సిద్ధాంతం, మూఢనమ్మకాలు, ఆచారాలు, మూర్ఖపు విషయాలు సైన్స్కి ట్యాలీ అవ్వట్లేదు. సైన్స్ ఒక సూత్రం చెప్పిందంటే, సైన్స్ ఒక సిద్ధాంతం పాటించిందంటే, ఇతర దేశాల్లో అదే సైన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే సైన్స్ ఉంటుంది. లెక్కలు ఇక్కడ ఒకటే, అక్కడ ఒకటే. జీవశాస్త్రము, ఫిజిక్స్, సైన్స్, తర్వాత కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా అమెరికాలో అదే కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంటుంది, ఇండియాలో అదే ఉంటుంది, లండన్లో కూడా అదే ఉంటుంది. అక్కడ ఒక ఫిజిక్స్, ఇక్కడ ఒక ఫిజిక్స్, అక్కడ ఒక కెమిస్ట్రీ, ఇక్కడ ఒక కెమిస్ట్రీ ఉండదు. సైన్స్ అలా ఉండదండి. తర్వాత సైన్స్కి ఒక కాజ్, కాజ్ ఏంటి, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది కాబట్టి పేపర్ వేస్తే పైనుంచి కింద పడిద్ది, పైనుంచి చెక్కేసిన పడిద్ది, రాయేసిన పడిద్ది, రప్పేసిన పడిద్ది, మనిషి వేసిన పడతాడు, ఇనప చోవ వేసిన పడుతుంది. ఏదైనా పడింది, కాజ్ ఏంటి, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండటం. ఎఫెక్ట్ ఏంటి, పైనుంచి ఏ వస్తువు వేసినా కింద పడటం. అట్లాగే పిల్లి ఎదురొచ్చింది, ఒకరికి నష్టం, ఒకరికి నష్టం అవ్వలేదు. విధవరాలు ఎదురొచ్చింది, ఒకరికి నష్టం, ఒకరికి నష్టం అవ్వలేదు. తుమ్మితే ఒకరికి నష్టం, ఒకరికి నష్టం అవ్వలేదు. లైట్, మనిషి వచ్చినప్పుడు లైట్ ఆరిపోయింది, అది లైట్ పోయింది అంటారు, అది నువ్వు వచ్చావు కాబట్టి లైట్ పోయింది అంటున్నారు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు లైట్ పోలా, మరి ఒకరికి నష్టం, ఒకరికి నష్టం జరగలేదు. ఇంటి కిటికీలు, దర్వాజాలు, తలుపులు, బావి, సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఒకళ్ళు సెప్టిక్ ట్యాంక్ పక్కన బావి కట్టుకుంటే ఒకళ్ళు నష్టం, మరొకళ్ళకి సెప్టిక్ ట్యాంక్ని బావి కట్టుకున్నా కూడా నష్టం జరగట్లేదు. ఒకళ్ళకి నష్టం, ఒకళ్ళు నష్టం జరగట్లేదు. అంటే కాజ్ ఒకటే అయినప్పుడు ఎఫెక్ట్ కూడా ఇద్దరికి ఒకటే అవ్వాలి అంటున్నాను నేను. పేరు మార్చుకున్నారు, ఒక ఆ పేరులో ఒక అక్షరం కలిపారు, ఇంకొక ఆయన ఒక అక్షరం తీసేశారు, ఇద్దరు వ్యక్తులు ఒక అక్షరం కలుపుకున్నారు, ఒకళ్ళకి నష్టం, ఒకళ్ళకి నష్టం జరగలేదు, మరి ఇద్దరికి ఒకే నష్టం జరగాలి కదా. అట్లాగూ మనం చూస్తే పెళ్ళిళ్ళు, సంఖ్యాబలం, ఈ నంబరింగ్ ఏమి చెప్పాను నేను, 9వ నెంబరు, ఈ 9 నెంబరు మన భారతదేశంలో లక్కీ నెంబరు, ఈ 9 నెంబరు చైనా, జపాన్లో డెత్కి సంబంధించిన నెంబరు, 4 నెంబరు జర్మనీలో హలారిక్ అనే ఆకును బట్టి 4 నెంబరు జర్మనీలో లక్కీ నెంబరు, అదే జపాన్లో చైనాలో అది మరణానికి సంబంధించిన నెంబరు. మరి 9వ నెంబరు ఒక చోట లక్కీ, ఒక చోట బ్యాడ్, 4వ నెంబరు ఒక చోట లక్కీ, ఒక చోట డ్యామేజ్, ఇది ఎట్లా అవుతుంది? అక్కడ 4, ఇక్కడ 4, అక్కడ 9, అక్కడ ఇక్కడ 9, చైనాలో 9 అదే, ఇండియాలో 9 కూడా అదే, కాబట్టి అక్కడ డ్యామేజ్ అవ్వట్లేదు, ఇక్కడ డ్యామేజ్ అవుతుంది, ఇక్కడ డ్యామేజ్ అవ్వట్లేదు, అక్కడ డ్యామేజ్ అవుతుంది. మరి కాజ్ ఒకటైనప్పుడు ఎఫెక్ట్ కూడా ఒకటే అవ్వాలా? 9వ నెంబర్ పెట్టుకున్న వాళ్ళు, కార్లోళ్ళు, మన భారతదేశంలో ఇంతమంది కార్లోళ్ళు, 100 మంది చచ్చిపోలేదని యాక్సిడెంట్లో. కాబట్టి వాస్తు సైన్స్కి సరిపోవట్లేదు. కాజ్ ఒకటే అయినప్పుడు ఎఫెక్ట్ కూడా ఒకటే అవ్వాలి. అట్లాగే ఒక టైం పెడతారు పెళ్ళిళ్ళకి, మరి ఒక టైంలో ఇద్దరు అదే టైంలో పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు వ్యక్తులు, 2 జంటలు, ఒక జంటకి ఎఫెక్ట్ అయింది, ఒక జంటకి ఎఫెక్ట్ అవ్వలేదు. శోభనం, చెప్పిన టైంకి శోభనం చేసుకోకపోతే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, తిక్కలోళ్ళు పడతారని చెప్తారు, వికలాంగులు పడతారని చెప్తున్నారు. మరి ఇద్దరికి ఒకే టైంలో 2 జంటలకు శోభనం అయినప్పుడు ఒకరికి ఎఫెక్ట్, ఒకరికి ఎఫెక్ట్ అవ్వలేదు, ఇద్దరికి ఒకటే ఎఫెక్ట్ అవ్వాలి కదా. అదిగా సార్, వాళ్ళ రాతలు వేరు, వాళ్ళ రాతలు వేర్లు అంటున్నారు. రాతలు ఎలా వేరు అవుతాయి? రాతలు సైంటిఫిక్ ట్యాలీ అవ్వట్లేదు కదా, రాతలు సైంటిఫిక్ ట్యాలీ అవ్వట్లేదు. వాళ్ళ రాత ఎలా ఉందండి, వీళ్ళ రాత ఎలా ఉండదు, ఎట్లా రావుతుంది? టైం ఒకటే, డేట్ ఒకటే, ఇయర్ ఒకటే, ఇద్దరు ఒకటే మనుషులు, ఇద్దరు ఒకటే బ్లడ్ ప్రొఫెషన్. అలాగా సార్,
ఆకాశంలో తిరిగేటువంటి నవగ్రహాలు వీళ్ళకి ఎఫెక్ట్ కొట్టినాయండి. ఆ గ్రహాలు వీళ్ళ స్థితి బాగలేదండి. ఆ గ్రహాల్లో బయట ఉన్న పదార్థం వీళ్ళకి ఎఫెక్ట్ కొట్టిందండి. గ్రహస్థితి బాగలేదని చెప్తున్నారు. గ్రహస్థితి గ్రహాలు మూలాన ఒక మనిషికి ఎఫెక్ట్ పడుతుందని ఇంతవరకు సైంటిఫిక్గా నిర్ధారణ అవ్వలేదు, శాస్త్రోక్తంగా నిర్ధారణ అవ్వలేదు. గ్రహాలు లేవు రాంగు, నవగ్రహాలు తప్పు, సూర్యుడు గ్రహం కాదు నక్షత్రము, చంద్రుడు గ్రహం కాదు భూమికి ఉపగ్రహము, రాహువు కేతువులు గ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఎవరూ నిర్ధారణ చేయలేదు. చాలా మంది నాసా పరిశోధకులు ప్రపంచంలో మన దేశం కానీ భారతదేశం కానీ అనేక దేశాల వాళ్ళు ర్యాకెట్లు వేసుకెళ్తున్నారు, అక్కడ రాహువు కేతువు అనే గ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఎవరు నిర్ధారణ చేయలేదు. మరి గ్రహస్థితి బాగలేదు, గ్రహాలు రివర్స్ వచ్చినాయని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ ర్యాకెట్లు వేసుకుని పైకి వెళ్తున్నారు కదా. మరి ర్యాకెట్లు పైకి వేసుకెళ్తున్న వాళ్ళకి గ్రహాలు తిరుగుతుంటే నువ్వు చేసే పరిణామాలను బట్టి ర్యాకెట్లు వేసుకెళ్తున్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వాలిగా. వాళ్ళు బాగా నిలుస్తున్నారు కదా ర్యాకెట్లు వేసుకుని, అక్కడ వాళ్ళు చూసి వచ్చారు కదా. సో 9 గ్రహాల్లో సూర్యుడు చంద్రుడు రాహుకేతు 4 పోయారు, ఇంకా 5 ఉన్నారు. ఈ 5 కూడాను మెటీరియల్ కలిగినవి, అవి దేవుళ్ళు కాదు. మరి దేవుళ్ళు కాదని ఇప్పటికైనా ఒప్పుకోలేకపోతుంది. మన భారతదేశ గవర్నమెంట్ ఆర్టికల్ 51 ఏం రాసుకున్నామంటే శాస్త్రీయ దృక్పథం పెంపొందించేసుకుందాం, సైంటిఫికల్గా డెవలప్ అవుదాం రాసుకొని మళ్ళీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడైతే చంద్రుడి మీదకి వెళ్ళి కాలు పెట్టి అది గ్రహం మనల్ని ఏం చేయదు అని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద కాలు పెట్టాడు, ఫస్ట్ మ్యాన్ వెంట్ ఇన్ టు ద స్పేస్, మోకరించి ప్రార్థన చేసి ఆది కాండం 1:1 బైబుల్ చదివాడు, ఆదియం దేవుడు భూమి ఆకాశంలో సృజించినని చదివాడు, జెండాపాత వచ్చాడు, అప్పటి నుంచి అది ఒక గ్రహం, అది ఒక మెటీరియల్ కలిగి ఉంది చంద్రుడు, అది మనల్ని ఏం చేయదు అని నిర్ధారణ చేశాడు. మరి ఇప్పటికైనా నమ్మాలి కదా. గ్రహాలన్నీ ఏమున్నాయి, గ్రహాలు ఒక మనిషి యొక్క భాగవతుల్ని వాడు అవి తిరిగేటువంటి ట్రాక్లను బట్టి ఒక మనిషి స్థితిగతులు మారుతాయని ఇంతవరకు సైంటిఫికల్గా శాస్త్రోక్తంగా నిరూపణ కాలేదు. గ్రహాల్లో దేవుడు లేడు. గ్రహం అన్ని గ్రహాలు ఏ మెటీరియల్ కలిగి ఉన్నాయంటే హీలియం, యురేనియం, ఫాస్ఫరస్, కార్బన్ డైఆక్సైడ్, మిథేన్, హైడ్రోజన్, సల్ఫర్ లిక్విడ్లు కలిగి ఉన్నవి, కాబట్టి అవి మనుషులు ఏమి చేయవు అని నిర్ధారణ చేశాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మనం ఈ పక్కనటువంటి ఎవరెస్ట్ పర్వతం ఇంతవరకు ఎక్కకూడదు చచ్చిపోతాం అని చెప్పారు. ఒక విదేశీయుడు ఎక్కాడు ఫస్ట్ ఎవరెస్ట్ ని. అప్పటి నుంచి మన భారతీయులు అనుకున్నారు అమ్మో ఏం లేదు అక్కడ ఎవరెస్ట్ మీద ఏమి లేదు, ఎక్కొచ్చు, ఏం కాదు చావు అని ఒప్పుకున్నారు. ఇప్పటికైనా నువ్వు ఊహించుకోవట్లేదా అంటే ఒక కాజు ఒక ఎఫెక్ట్, అందరికీ అదే కాజు, ఎఫెక్ట్ మాత్రం డిఫరెంట్గా అవుతుంది. గృహప్రవేశం, ఇద్దరు ఒకే టైంలో గృహప్రవేశం చేశారు, ఒకళ్ళు ఎఫెక్ట్ ఒకళ్ళు బాగున్నారు, అది ఒకటే టైం మళ్ళీ. అట్లాగన మరి మనం చూసుకుంటూ పోతే ఒక కాజ్ ఇద్దరికి ఒకటే కాజ్, ఇద్దరికి ఒకటే ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇద్దరికి ఒకటే కాజ్, ఇద్దరికి ఒకటే ఎఫెక్ట్ ఉన్నప్పుడు అది శాస్త్రీయంగా ఎట్లా నిరూపణ అవుతుంది, ఎట్లా నమ్ముతాం మనం? లేదు. కాబట్టి వాస్తు ఆచారాలు మూఢనమ్మకాలు అనేటువంటివి ఒక భయభీతిని పెట్టి మనుషుల్ని భయాందోళనకు గురి చేసి ఒక భయము అనేటువంటి బేస్ మీద నడుస్తుంది. ఇది శాస్త్రీయంగా నిరూపణ అవ్వలేదు. ఇవి క్రైస్తవులకు చెప్తున్నాం మేము, వేరే వాళ్ళ సంగతి మాకు తెలియదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయట్లేదు, ఏ మత వాళ్ళని అగౌరవపరిచి మాట్లాడట్లేదు. మా క్రైస్తవులారా, క్రైస్తవ సహోదరులారా, ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపణ కాలేదు, అసలు బైబిల్లో కూడా లేవు, మీరు పాటించకండి అని బోధ చేస్తున్నాం. ఏ ధర్మాన్ని మేము కించపరచట్లేదు. అయితే నరఘోష, కంటి చూపుతో ఒక వ్యక్తికి ఎదురు దెబ్బ తగిలిద్ది అనేటువంటిది ఇంతవరకు నరఘోష ఉందని బైబిల్లో లేదు. ఎక్కడ ఒకళ్ళు తినేటప్పుడు ఇంకోళ్ళు చూస్తే ఎఫెక్ట్ కొట్టిద్ది అంటారు, అది కూడా బైబిల్లో నిర్ధారణ లేదు. పాలు పిండేటప్పుడు ఒక పశువుకి ఎవరైనా చూస్తే పాలు ఇవ్వద్దు అంటారు, అది కూడా బైబిల్లో లేదు, ఎఫెక్ట్ అవ్వలేదు. ఒక వ్యక్తి తుమ్మినప్పుడు కదలకూడదు అరిష్టం అని చెప్పారు. మరి ఒక వ్యక్తి తుమ్మినప్పుడు ఇద్దరు, ఒక వ్యక్తి ఆగిపోయాడు, ఒక వ్యక్తి ప్రయాణం అయ్యాడు, ప్రయాణం అయిన వ్యక్తి బాగానన్నాడే. అంటే ఒక కాజ్ ఎఫెక్ట్ ఒకళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఎఫెక్ట్, ఇంకోళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఇది శాస్త్రోక్తం కాదు, ఇది శాస్త్రీయంగా నిరూపణ అవ్వట్లేదు, ఇది తప్పు, ఇది ఒక మూఢనమ్మకం. సుముహూర్తం పెట్టమంటున్నారు ప్రయాణం చేసేటప్పుడు, కారులో ప్రయాణం చేసేటప్పుడు కానీ ఒక ముహూర్తం పెట్టుకుని వెళుతున్నారు. ఇద్దరు అదే ముహూర్తంలో వెళ్ళారు, ఒక వ్యక్తి యాక్సిడెంటే చనిపోయాడు, ఇంకో కారు బాగానుంది, కాజ్ ఒకటే ప్రయాణం ఒకటే టైం, ఒకళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ఒకళ్ళు బాగానున్నారు, ఇది ఎట్లా నిర్ధారణ అవుతుంది? మళ్ళీ దీన్ని గ్రహాలకు లింకప్ చెప్పొద్దు, గ్రహాల సంగతి చెప్పేసి నేను ఆల్రెడీ, గ్రహాలు లేవు, గ్రహస్థితి ఏం కాదు, అది ఇంతవరకు శాస్త్రీయంగా నిరూపణ కాలేదని చెప్పేశారు. నిద్ర లేవగానే అదృష్టవంతుడు మొహం చూస్తే మంచిదని చెప్తున్నారండి. అదృష్టవంతుడు మొహం, ఎవరు అదృష్టవంతుడు? హృదయం బాగుండి నీతిగా నిజాయితీగా ఉండేవాడు అదృష్టవంతుడు. అదృష్టవంతుడు నిద్ర లేవగానే అదృష్టవంతుడు మొహం చూస్తే ఏదైనా కలిగిద్ది అనుకుంటున్నారు కదా, అది ఇంతవరకు శాస్త్రంగా నిరూపణ కాలేదు. చర్చి నేడు ఇంటి మీద పడితే అది అరిష్టం అని చెప్తున్నారు. చర్చి టవర్ మీద లేకపోతే దేవాలయాలు నీడ పడకూడదు అని చెప్తున్నారు, అది కూడా అబద్ధమే.
చర్చిని టవర్ని బాగా పై కడతారు, పై కట్టినప్పుడు కోణం పెడతారు, ఆ కోణంలో పెట్టి ఓపెనింగ్ అప్పుడు బాగా ప్రార్థనలు చేసి బాగా పూజలు చేసి దానికి మంచి శక్తిని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ కోణంలో పైన టాప్ టవర్ల కోణంలో శక్తిని వాళ్ళు నింపి ఓపెన్ చేసి వెళ్ళిపోతారు. ఆ నీడ పడితే ఆ శక్తులు మన ఇంటి మీద పడితే అరిష్టం అంటారు. ఎంతవరకు శాస్త్రీయ నిరూపణ కాలేదు, అబద్ధం అది. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు తిది నక్షత్రం, తిథులు గడియలు నక్షత్రాలు బాగలేదని చెప్తున్నారు. ఒకే గడియలో ఒకే తిథిలో ఇద్దరు పుట్టారు, ఒకడు బాగానన్నారు, ఒకరికి ఎఫెక్ట్ అయింది. అది ఎట్లా శాస్త్రీయంగా నిరూపణ అవుతుంది? తప్పది. ఇది కూడా శాస్త్రవ్యక్తంగా కరెక్ట్ కాదు. పుట్టినెంటుకలు ఖచ్చితంగా తీయాలి లేకపోతే అరిష్టం అని చెప్తున్నారు. పుట్టినెంటుకలు ఎందుకు తీయమని చెప్పాయంటే లోపల బేబీ 9 నెలలు ఉమ్మనీరుతో తడుస్తాడు కాబట్టి ఉమ్మనీరుతో తడిసిన ఎంటుకల్ని పుట్టిన తర్వాత తీస్తే హెల్తీగా ఉంటాడని చెప్పేసి తీయమన్నారు. కానీ ఇది ఆచారం, మూఢనమ్మకం, దాంట్లో ఏమీ లేదు. తర్వాత మనుషులు ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారు, ఎందుకంటే గాజులు వేసుకోకపోతే చచ్చిపోతారు లేకపోతే అరిష్టం అని కాదు. ఇక్కడ మనిషి యొక్క నాడీ వ్యవస్థ అంతా కూడా ఈ గాజులు వేసుకునే ప్లేస్లో ఈ మణికట్టులో ఉంటుంది మనిషి యొక్క నాడీ వ్యవస్థ. అందుకంటే పాత రోజుల్లో వాళ్ళు డాక్టర్లు ఈ నాడి పట్టుకుని చెప్పేసేవాళ్ళు, మనిషి ఎంతకాలం బతుకుతాడో కూడా చెప్పేసేవాళ్ళు, ఆరోగ్యం హెల్త్ పొజిషన్ ఎలా ఉందో కూడా ఈ నాడిని పట్టుకుని చెప్పేసేవాళ్ళు. కాబట్టి నాడి దగ్గర లేడీస్ గాజులు వేసుకుంటే ఆ కదలికను బట్టి నాడీ వ్యవస్థ బాగుంటుందని చెప్పేసి అలా చెప్పారు శాస్త్రోక్తంగా. కానీ అది ఆచారం, మూఢనమ్మకం ఏమీ కానీ కాదు. కాబట్టి ప్రియ క్రైస్తవులారా, ఆచారాలు మూఢనమ్మకాలు బైబిల్లో లేవు, అవి మనం పాటించకూడదు. ఏ ధర్మమైనా ఏ దేశమైనా పాటిస్తానంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకు కూడా అర్థమయ్యి ఈ రోజుల్లో చాలామంది మారిపోతున్నారు. ఇది శాస్త్రోక్తంగా లేదురా, ఇది అబద్ధాలరా, ఇది మూఢనమ్మకాలరా అని. ఈ రోజుల్లో నాలెడ్జ్ పెరిగిపోయింది, చదువులు ఎక్కువైపోయారు, బాగా చదువుకుంటున్నారు. మరి శాస్త్రోక్తంగా, శాస్త్రీయంగా, సైంటిఫికల్గా ఆలోచించి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని అనుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ తాతలు ముత్తాతలు పితృ పారంపర్యమైనటువంటి ఆచారాలు ఇవి బాగున్నాయిరా, అప్పుడప్పుడు చేసుకుంటే సరదాగా ఉంటుంది, మా తాతల ముత్తాతలను గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది, మా తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు ఇవి పాటించేవాళ్ళు అని పాటించేవాళ్ళు. కొంతమంది అట్లాగే మగ్గిపోయి వాళ్ళు ఇమిడిపోయారు. కానీ 100కి 70% పై చిలుకు మన భారతీయులే కాదు, ప్రపంచంలో చాలామంది శాస్త్రీయంగా ఆలోచించి ఇప్పుడు దాకా మనం చేసిన తప్పురా, ఇది సైంటిఫికల్గా లేదు, ఇది శాస్త్రోక్తంగా లేదు, ఇది తప్పని చాలామంది మారిపోతున్నారు. బాగా చదువులు ఎక్కువై టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మారిపోతున్నారు. మరి చాలామంది క్రీస్తు నమ్మన వాళ్ళు కూడా ఈ విషయాలని ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదని తెలుసుకొని మీరు కూడా తెలుసుకోవాలని, తెలుసుకుంటూ మంచిదని నేను కోరుకుంటున్నాను. అది మీ ఇష్టం. అది క్రైస్తవులకు మాత్రం ఇవన్నీ ఆచారాలు మూఢనమ్మకాలు పాటించకూడదని వెరీ క్లియర్గా పదే పదే చెప్తున్నాం.